హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ హోమ్ సాయిరామ్. మొత్తానికైతే ఒకరి గురించి అయితే బయటపడింది, హర్ష సాయి. మనం యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటాం, చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అసలు నాకు కూడా చాలా టైమ్స్ అనిపించింది, నేను కూడా మనం కూడా చేస్తున్న అదే సేవ. వీళ్ళు ఎలా అలా చేస్తున్నారు, యూట్యూబ్ నుంచి అంత ఇన్కమ్ ఎలా వస్తుంది వీళ్ళకి, అలా ఎలా ప్లాన్ చేస్తారు, ఒక టీమ్ ఆఫ్ మొత్తం అయ్యి ఒక టీమ్ క్రియేట్ చేసి అంతా కూడా ఒక ప్లానింగ్ లాగా ఎలా చేస్తారు, ఒక సినిమాటిక్గా సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది వాళ్ళు చేసే సేవలు చూస్తే. సో ఆలోచించాలి మనం కూడా, అంటే ఎవరు కూడా అతనికి డొనేషన్ చేస్తున్నారని కాదు. సో అక్కడ జరిగేదంతా కూడా ఒక క్రియేషన్ అన్నట్టు. సో ఈ రోజుల్లో కూడా చాలామంది ఇదే చేస్తున్నారు, అంటే సేవ చేస్తున్నామని చెప్పేస్తూ రియాలిటీని చూపించట్లేదు. రియాలిటీకి వచ్చేసరికి ఏమవుతుందంటే, మేము చాలాసార్లు డొనేషన్ చేయడానికి మేము అక్కడికి ఒక ప్లేస్కి వెళ్తే వాళ్ళు ఒకే విధంగా ఉండారండి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం చూడు, వాళ్ళు అమాయకంగా వస్తారు, ఫుడ్ తీసుకొని వెళ్తారు, వాళ్ళకి చాలా ఆకలితో ఉంటారు. వాళ్ళకి మనం వీడియోలలో చాలామంది అలా చూపిస్తూ ఉంటారు, వాళ్ళు ఏదో ఆకలితో ఉన్నారు, వాళ్ళకి తినిపించినట్టు చేయించినట్టు చూపిస్తూ ఉంటారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి అలా ఉండదు. రియాలిటీకి ఒకసారి మీరు చూడండి, మీరు స్వయంగా వెళ్ళి చూడండి, మీరు స్వయంగా డొనేషన్ చేసి చూడండి. రియాలిటీలో అలా ఉండదు, అది అంతా కూడా క్రియేషన్ అన్నట్టు. అంటే ఒకరు చేస్తున్నటువంటి క్రియేషన్ తప్ప రియాలిటీలో అలా ఉండదు. రియాలిటీలో వాళ్ళ జెన్యున్గా వాళ్ళు చూడండి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ అలవాట్లు కానీ, వాళ్ళ రియాలిటీని మీరు చూసినప్పుడు, వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ వైఖరి అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ లాంగ్వేజ్ కూడా చాలా వరకు డిఫరెంట్గా ఉంటుంది. సో అలా ఉంటుంది. కానీ ఇలా చూపించి చేసేసరికి చాలామంది కూడా తెలియక డొనేషన్స్ చేస్తున్నారు వేరే వాళ్ళకి. ఇది ఎందుకు అని అంటున్నంటే, ఈ రోజుల్లో ఇది కూడా ఒక బిజినెస్ అయిపోయింది. అంటే నేను పర్టికులర్గా చెప్పను వీళ్ళని. సో చాలామంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళు చూపిస్తున్నారు, మనం చూపించడం లేదు. ఇప్పటికీ మన ఛానల్ మూసుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజు నడుస్తుందా లేదా తెలియదు మన ఛానల్, రేపటి రోజున మనం ఈ సేవలు చేస్తామా లేదా తెలియదు. బట్ కాకపోతే జెన్యున్గా చేస్తే ఎవరు ఎంకరేజ్ చేయరండి, అంటే ఎవరు సపోర్ట్ చేయరు మనకి. అదే లేనిది ఉన్నట్టు చూపించే వాళ్ళకి చాలామంది ముందుకు వస్తున్నారు, లైకులు చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. నాకు కూడా ఇంతకుముందు ఒకరు ఇలా మెసేజ్ చేశారు, మీరు కూడా ఇలా చేయండి, వాళ్ళు డొనేషన్ చేసే వాళ్ళ పేర్లు, తర్వాత వాళ్ళ ఫొటోస్, ఫుడ్ మీద ప్యాకింగ్ మీద ఫుడ్ మీద అతికించండి అని చెప్తున్నారు. ఒక విషయం అర్థం కాదు, మనం సేవ చేస్తున్నామని ఇతరులకు ఎందుకు తెలియాలి? అంటే ఈ పర్టికులర్ పర్సన్ మనకి హెల్ప్ చేసిండు, అతని ఫోటో అతని డీటెయిల్స్ ఇస్తేనే అతను చేసినట్లా, అది మానవ సేవ అసలు కానే కాదు. అది సేవ చేస్తే అది ఎలా ఉండాలంటే, మనం చేసామని కూడా తెలియద్దు అసలు. అంటే ఈరోజు మేము చూపిస్తున్నాము అని అంటే, చూడండి మేము జెన్యున్గా వెళ్తాం, అక్కడ డొనేషన్ చేస్తాం, వస్తాం అంతే. మాకు ఎందుకు వ్యూస్ రావు తెలుసా? మేము ఇలా చేస్తాం కాబట్టి వ్యూస్ రావు. అదే లేనిది ఉన్నట్టుగా క్రియేషన్ చేసి ఒక ఆర్డర్ ప్రకారం చేసి చేస్తే మాకు కూడా వ్యూస్ వస్తాయి. కానీ అలా చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఎక్విప్మెంట్ కావాలి, కెమెరాలు కావాలి, తీసేవాళ్ళు కావాలి. సో మనం సంపాదించుకోవడానికి ఈ సేవలు చేయట్లేదు. సో మనం ఒక డివోషనల్గా ఒక సేవ చేస్తున్నామంటే నలుగురికి ఉపయోగపడాలి అది. సో ఈ రోజుల మనం చాలామంది, నేను అదే పరిచయం అయిపోయినా, హర్ష సాయి ఒక యూట్యూబర్ అయినా చాలా హెల్ప్ చేస్తున్నాడు అని అందరూ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అటు వెళ్ళిపోయి అతనికి ఇంకా చెప్పలేము. ఇప్పుడు అతను ఒక నెంబర్ ఇస్తే డొనేషన్స్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు వేలలో లక్షలలో. కానీ యూట్యూబ్లో ఎప్పుడు కూడా అంత ఇన్కమ్ రాదండి. ఒక వీడియో మంచి హైలైట్ అయితే ఒక మంత్కి 100,000 రూపాయలు వస్తుంది, గ్రేట్ అని. అంటే చాలా మోస్ట్ వ్యూస్ ఉంటేనే తప్ప అతనికి అంత ఇన్కమ్ రాదు. సో కోట్లల సంపాదన అయితే యూట్యూబ్లో రాదు, అది చాలా కష్టం. మన నాన్ వెజ్ ఛానల్ చూడండి, జెన్యున్గా చెప్తాడు, ఏ కంటెంట్ చెప్పినా కూడా చాలా జెన్యున్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది చాలా మటుకు పబ్లిక్ని ఎలా చేస్తున్నాయి అంటే ఆకర్షణ చేస్తున్నాయి. అలాగే ఈ రోజుల్లో యూట్యూబర్స్ కూడా చాలా ఎలా ఉన్నారంటే, వాళ్ళకి ఇన్కమ్ రావడానికి ఇతరులను ముంచుతున్నారండి. ఎలా అంటే, ఒక బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రమోట్ చేయమని చెప్తారు, మనకి ఒక లింక్ ఇస్తారు, వాళ్ళు ప్రమోట్ చేయమని చెప్తారు. కాకపోతే అక్కడ ఏం జరుగుతుందంటే, ఈ సైబర్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే, మన హ్యాకర్స్ ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లింక్ని యూజ్ చేసుకొని మన అకౌంట్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఆ ట్రాక్ చేసి మన అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అయినా మనం పెద్ద ఆశ్చర్యపడాల్సిన ఏం లేదు.
సో ఇలాంటి కేసులు చాలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో. అలాగే మనం ఏదైనా ఈ ప్రైవేట్ లింక్స్ని మనకి పంపిస్తూ ఉంటారు, మనం వల్ల వాళ్ళు కూడా మళ్ళీ ప్లేస్టోర్ నుంచి సంబంధించినటువంటి లింక్స్ కాదు, ఒక ప్రైవేట్ అప్లికేషన్ మనకు పంపిస్తూ ఉంటారు, వాళ్ళ లింక్స్ చెప్తూ ఉంటారు. మనం మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వాళ్ళని ఫాలో, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు జెన్యున్గా చెప్తున్నారని వాళ్ళని ఫాలో అవి వాళ్ళు చెప్పిన లింక్లను ఓపెన్ చేసి మన సెక్యూరిటీ అనేది టోటల్గా దెబ్బతింటుంది. రేపు మీకు ఏదైనా ఒక ఎమర్జెన్సీలో ఒక 10 లక్షలు లోన్ తీసుకున్నారనుకో, అందులో ఒక 5 లక్షలు కట్ అయిపోయినా మీరు ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. సో ఫోన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. సో కాబట్టి ఎప్పుడు కూడా మీ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి పోకుండా చూసుకోండి. అలా మీ ఇన్ఫర్మేషన్ బయటకు పోయిందంటే రేపు మీ సెక్యూర్గా ఉండలేరు అన్నట్టు, మీ మొబైల్ పరంగా కానీ మీ యొక్క డేటా కానీ ఏదైనా కానీ. సో ఇది కూడా సెక్యూర్గా ఉండదు. రేపు ఒక మీకు ఎమర్జెన్సీలో ఒక 1 లాక్ 2 లాక్ లోన్ తీసుకున్నా కూడా అవి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా మటుకు సో ఎప్పుడు సెక్యూర్గా ఉంటుందంటే ఒక ఐఫోన్ కానీ మీరు అలాంటి ఫోన్స్ యూజ్ చేసినప్పుడు అవి హ్యాక్ అవ్వడానికి చాలా కష్టం. అందులో మీరు ప్రైవేట్ అప్లికేషన్స్ ఓపెన్ చేద్దామన్నా కూడా పాసిబుల్ కావు, చాలా మటుకు ఓపెన్ కావు అవి. సో అందుకే చాలా మటుకి ఐఫోన్స్ యూజ్ చేస్తే మనకి సెక్యూర్గా అనేది ఉంటుంది. సో ఈ రోజులు ఇదే జరుగుతుంది. బెట్టింగ్ యాప్ ఏదైనా పర్లేదు, దాన్ని మీరు జోలికి పోకండి, దాన్ని ఓపెన్ చేయకండి. మీకు ఎవరైనా లింక్స్ పంపిస్తే ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ఇలా జాయిన్ అవ్వండి, మీకు మనీ వస్తుంది, డైలీ ఒక 100 వస్తాయి 200 వస్తాయి అంటే మీరు నమ్మకండి. ఊరికే డబ్బులు ఇక్కడ రావు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అలా వస్తున్నాయంటే అందులో దరిద్రం ఏముంది అది మీకు తర్వాత అర్థమవుతుంది ఎవరైతే చేస్తున్నారో. సో ఇది విషయం. ఇలాంటి వాళ్ళ గురించి ఇంకా బయటపడాలి. ఇంకా ఎవరెవరు అయితే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావాలి, పడాలి. పడితేనే ఈ సమాజంలో కొంతవరకన్నా యంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది, మనకి ఇది ఫేక్ అని తెలుస్తుంది వాళ్ళకి. సో ఇదైతే విషయం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే, జెన్యున్గా మనం చేసే సేవలకి అన్నదానానికి సాయం చేయాలనుకుంటే చేయండి. సో ఇది చూద్దాం మరి మన ఛానల్ నడుస్తుందో లేదో తెలియదు, ఎందుకంటే మనకి వ్యూసే లేవు మొత్తానికి, లేకపోతే మనం ఏం చేయలేము. సో ఇది విషయం చాలా దరిద్రంగా ఉంది, అది ఎలా అంటే తల పట్టేసుకుంటున్నాం.